ప్రేక్షకులందరికి శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే తదియ తిథిని ఉండ్రాళ్ల తద్దె పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గృహంలో మహిళామణులందరూ తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి పెరుగన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని నువ్వుల పొడిని కలుపుకొని ఆహారంగా స్వీకరించాలి. ఇలా చేస్తే అన్ని రకాలైనటువంటి దారిద్ర్య బాధలను తొలగింపజేసుకోవచ్చు. ఉండ్రాళ్ల తద్దె పర్వదినం నాడు మహిళలందరూ కూడా గౌరీదేవిని పూజించాలని ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు. ఈరోజు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం గౌరీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజిస్తే గౌరీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఈరోజు సాయంకాలం వివాహం అయిన మహిళామణులు, అలాగే వివాహం కావలసిన కన్యలు ఎవరైనా సరే గౌరీదేవి చిత్రపటానికి పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేయాలి. ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే గౌరీదేవికి ఈరోజు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. అందుకే దీన్ని ఉండ్రాళ్ల తద్దె అనే పేరుతో పిలుస్తారు. మహిళలు ఎవరైతే ఈరోజు గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళు గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించేటప్పుడు 5 ఉండ్రాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఒక ముత్తైదువని ఇంటికి పిలిచి ఆ ముత్తైదువకి 5 ఉండ్రాళ్ళు రవిక వస్త్రము దక్షిణ తాంబూలంలో వాయనంగా ఇవ్వాలి. ఇలా చేస్తే గౌరీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు వివాహం కావలసిన కన్యలు కానీ వివాహమైన మహిళామణులు కానీ ఊయల ఊగటం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి ఉండ్రాళ్ళు వాయనం ఇవ్వటం ద్వారా గౌరీదేవి సకల శుభాలను కలిగింపజేస్తుందని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు. అలాగే ఈ ఉండ్రాళ్ల తద్దె ఆరాధన 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరము కూడా ఉండ్రాళ్ల తద్దె నాడు నిర్వహించి ఆ తర్వాత ప్రత్యేకమైన విధి విధానాలతో ఉద్యాపన చేసుకోవాలి. ఆ ఉద్యాపన ఆడవాళ్ళు ఎలా చేసుకోవాలంటే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చే ఉండ్రాళ్ల తద్దె నాడు 5 ముత్తైదువులను గృహానికి పిలవాలి. ఆ 5 ముత్తైదువులలో ప్రతి ముత్తైదువుకు కూడా 5 ఉండ్రాళ్ళు, 1 చీర, 1 రవిక వస్త్రము దక్షిణ తాంబూలాలతో సహా వాయనం ఇవ్వాలి. ఇలా ఉద్యాపన చేసుకుంటే ఎప్పటికీ తరిగిపోని విధంగా జీవితంలో గౌరీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వివాహం కావలసిన కన్యలు ఎవరైనా సరే ప్రత్యేకంగా ఈరోజు ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గౌరీదేవికి గోరింటాకును తమలపాకులో ఉంచి, రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి గౌరీదేవికి సమర్పించి ఆ గోరింటాకు మీరు పెట్టుకోవటం ద్వారా, అలాగే చిన్నపిల్లకి ఇవ్వటం ద్వారా మీకున్న వివాహపరమైన దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా వివాహం కావలసిన కన్యలు ఎవరైనా సరే ఈరోజు గౌరీదేవిని పూజించేటప్పుడు అక్కడ ఒక చిన్న కుండీలో అరటి మొక్కను ఉంచండి. ఆ అరటి మొక్క దగ్గర అగరబత్తులు వెలిగించి హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ తథామాం కురు కళ్యాణి కాంతాకాంత సుదుర్లభం అనే శ్లోకం చదువుకుంటూ అరటి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా కూడా తొందరలోనే వివాహం కావలసిన కన్యలకు వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. రేపటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక్క నువ్వే 3 రూపాలతో మనం అనుగ్రహిస్తున్నావు. అందుకు మనం చెప్పుకోబోయే అమ్మవారు ముగ్గురులో ఒకరు కాదు, 3 ఒక్కరైనటువంటి అమ్మవారిని మనం చెప్పుకోబోతున్నాం. అందుకే ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అటువంటి జగజ్జన్ని గురించి మనం చెప్పుకోబోతున్న ఆ తల్లి కామాక్షీదేవిగా చెప్పబడుతున్నది. ఒక్క తల్లికి పేర్లు ఎన్నో, అనేక నామాలతో ఆ తల్లిని మనం కొలుచుకుంటున్నాం. అందున కామాక్షి, కామాక్షి అని ఇప్పుడు 8 మార్లు అన్నామో, అన్నవాడి నోరు విన్నవాళ్ళు చెవులు మారుమ్రోగే చోటు 3 ధన్యాలు అయిపోతాయండి. ఎందుకంటే కామాక్షి అనేటువంటి మాట ఒక మహామంత్రం, సామాన్యం కాదు.
దాని అర్థాలు ఒక్కొక్కటి చెప్పుకుందాం. చెప్పుకున్నప్పుడు అర్థం తెలిసి అంటే ఇంకా శక్తి వస్తుంది కనుక ఇంకా వివరించుకుంటాం మనం. కామాక్షి అనే మాట చాలు. అదేవిధంగా కాంచీపురం అనే మాట కూడా చాలా విశేషమైనది. ఆ కాంచీ అనే పేరే చాలా అద్భుతమైన విషయం. పైగా భారతదేశంలో క్షేత్రాలన్నిటికీ కూడా గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర మామూలుగా హిస్టరీకి సంబంధించిన చరిత్ర మాత్రమే కాకుండా ఋషుల చరిత్ర, దేవతల చరిత్ర, వాళ్ళతో ముడిపడి ఉన్నటువంటి పవిత్రమైన చరిత్ర ఉంది ఈ భవ్యమైనటువంటి భారతదేశానికి. అలాంటి ఈ దేశంలో మనం తరింపజేయడం కోసం అనేక క్షేత్ర రూపాల్లో పరమాత్మ ఉన్నాడు. కానీ కలి ప్రవేశించాక మానవులు వీటి యొక్క దివ్యశక్తిని గ్రహించలేక పరిసరాలను అపవిత్రం చేసినప్పటికి కూడా దాని సహజ శక్తి ఉంటుంది గనక మనం శాస్త్రముల ద్వారా ఆ క్షేత్రముల మహిమ తెలుసుకుని వాటిని ఆశ్రయించి అక్కడ సాధన చేసుకోవాలి. క్షేత్రాలు దేనికున్నాయంటే యాత్రల కోసం కాదు, సాధన కోసం, ఇది తెలుసుకోవాలి. అందుకే మానవుడు ప్రయత్నపూర్వకంగా నిత్య జీవిత వ్యవహారాల్లో ఇంట్లో జపము తపము పూజా పునస్కారాలు చేసుకున్నప్పటికీ కూడా ఏడాదిలో కొంతకాలమైన క్షేత్రయాత్ర చేయాలి, తీర్థయాత్ర చేయాలి, అక్కడ సాధన చేయాలి. అలాగే భారతదేశంలో అనేక క్షేత్రములు గొప్ప గొప్ప ఉన్నాయి. ప్రస్తుతం మనం దేని గురించి చెప్పుకోబోతున్నా దాని మహిమ చెప్పాలి. మనకి మోక్ష నగరాలను కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నగరాలు, పల్లెలు, అరణ్యాలు ఇవన్నీ క్షేత్రాల్లో మనకు కనబడతాయి. అరణ్యాలు క్షేత్రాల్లో అంటే నైమిషారణ్యం మొదలైన అరణ్యాలు క్షేత్రాలు. అదేవిధంగా నగరాలు కొన్ని ఉన్నాయి. నగరాలు అంటే సిటీస్, అంటే ఆనాటి కాలం నుంచి కూడా పెద్ద పెద్ద సిటీలుగా ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి. నిజానికి సిటీ జీవితానికి ఆధ్యాత్మికమైన సంబంధం ఉందా అండి? అంత లోక వ్యవహారాలు పుష్కలంగా ఉంటాయి సిటీలో, భగవద్ వ్యవహారం కష్టం. లోక వ్యవహారాలు బాగా ఉన్న నగరాల్లో దైవత్వం ఉంటే అది పెద్ద చరిత్ర. చిత్రం ఏంటంటే భారతదేశంలో అలాంటి పవిత్రమైన నగరాలు కొన్ని ఉన్నాయి. ఆ నగరాలలో ఒకటి కాంచీ. అంటే కాంచీ ఒక అరణ్యాలతో కూడిన క్షేత్రం కాదు, ఒక మహానగరం. ఆనాటికే కాంచీ క్షేత్రం ఏర్పడిన నాటికి కూడా మహానగరం. ఈ నగరాన్ని ఆధారం చేసుకుని రాజ్యపాలన జరిగింది. ఈ నగరాలని ఆధారం చేసుకుని గొప్ప సంస్కృతి విలసిల్లింది, గొప్ప నాగరికత విరాజిల్లింది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కథ కంచికి మనం ఇంటికి ఎందుకు వచ్చిందా సామెత? ఎందుకంటే ఈ క్షేత్రాలు నగరాలు క్షేత్రాలు అయ్యాయి, అది గొప్పతనం. అంటే ఒకవైపు నాగరిక జీవితం సాగుతూ ఉంటుంది, అందులోనే మరొక వైపు ఆధ్యాత్మిక సాధన కూడా సాగుతూ ఉంటుంది. అంటే ఆ నగరాల్లో దైవశక్తి అలా సహజంగా ఉందన్నమాట. కనుకనే అలాంటి నగరాల్లో ఉంటే వ్యవహార జీవితంకి వ్యవహార జీవితం వెళుతూ ఉంటుంది, పరమార్థం కూడా పొందవచ్చు మనం. ఇక్కడ అలాంటి నగరాలు కొన్ని మనకి చెప్పారు పెద్దలు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైథ మోక్ష పట్టణా. ఇది కదా పెద్దలు చెప్తూ ఉంటారు. అయోధ్య తెలిసినదే, మధుర కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి చోటు, మధుర ఆగ్రా దగ్గర ఉన్న మధుర. మాయ, మాయ అంటే హరిద్వార్ క్షేత్రం. కాశీ తెలిసినదే, కాంచీ చెప్పుకోబోతున్నది. అవంతిక ప్రస్తుతం మనం ఉజ్జయిని అనేదైతే అంటున్నామో, ఉజ్జయిని, ఓంకారేశ్వరం ఇదంతా కలిసి అవంతి క్షేత్రం. ఈ అవంతి క్షేత్రం మహానగరం, మోక్షనగరం. దాని తర్వాత పురి, ద్వారవతి, చైవ. ఇక్కడికి వచ్చేటప్పటికే పెద్దలు రెండు రకాల అభిప్రాయాల్లో ఉంటారు. సప్తైధ అన్నారు, ఏడు అన్నారు కనుక అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక. నిజానికి ఆరు అయిపోయాయండి. పురి, ద్వారవతి, చైవ అంటే ద్వారకా పట్టణము ఏడవాలి. కానీ అలా కాకుండా పురి ద్వారవతి అంటే పురి క్షేత్రము, జగన్నాథ క్షేత్రము అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఏదై ఉండాలి? అయితే కొందరు ఇంకో బాధ లేదని అష్ట మోక్ష పట్టణాహ అన్నారు. ఎనిమిది మొత్తం అష్టవ మోక్ష పట్టణాహ, ఎనిమిది ఉన్నాయ్యా మోక్ష పట్టణములు అని చెప్పారు ఇక్కడ. అంటే పురి వేరు, ద్వారవతి వేరు. పురి అంటే జగన్నాథ క్షేత్రం, ద్వారవతి అంటే ద్వారక. ఇప్పుడు తెలిసింది కదా ఇవి నగరాలు, ఇవి మోక్ష పట్టణాలు. అంటే మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి వాటికున్నది. ఎందుకంటే ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు ఇచ్చే క్షేత్రాలు చాలా ఉంటాయి. కానీ మోక్షం ఇవ్వగలిగినటువంటి నగరాలు మొత్తం ఈ ఎనిమిది మనకు చెప్పబడుతున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది కాంచీ క్షేత్రం ఒకటి. కకారంతో ఉన్నవి రెండు క్షేత్రాలు కాశీ, కాంచీ, రెండు విశేషమైనవి చెప్తున్నాయి. ఉత్తరాదిన కాశీ ఎలాగో దక్షిణాదిన కాంచీ అలాగా. ఇంకొక మాట తెలుసుకోవాలి, కాంచీ కామకోటి పీఠం యొక్క శ్రీముద్ర, అధికార ముద్ర తెలుగు అక్షరాల్లో ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం, మనం ఆనందించవలసిన అంశం ఇక్కడ. అయితే అక్కడ ఆ పీఠాధిపత్యంలో కూడా ఒకరు కన్నడిగులు, తర్వాత ఒకరు తమిళులు, తర్వాత తెలుగువారు. సంస్కృతికి భాష ఏమిటండి? ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏ భాష వారైనా మనం గౌరవిస్తాం. అందుకే భారతదేశంలో భిన్న భాషలు ఉంటాయి, భిన్న ఆచార వ్యవహారాలు ఉంటాయి, భిన్న ఆహార విహారాలు ఉంటాయి. కానీ భారతీయులు మాత్రం ఒక్కటిగానే కనబడుతుంది. అది ఈ దేశం యొక్క గొప్పతనం.
అందుకే కాశీకి వెళ్తాం, అక్కడ మన హిందీ తెలియకపోయినా, కాంచీకి వెళ్తాం తమిళం తెలియకపోయినా, వాళ్ళు తెలుగు తెలియకపోయినా తిరుపతికి వస్తారు, శ్రీశైలంకి వస్తారు. అలాంటి ఈ కాంచీ క్షేత్రానికి ఒకవైపు దివ్యత్వమైనటువంటి అద్భుత మహిమలు చాలా ఉన్నాయి, దానికి తోడు చారిత్రకంగా దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది విద్యాస్థానం. కాశీలో మహావిద్యలు ఉన్నాయి, వేదాది విద్యలు, శాస్త్ర విద్యలు, కాశీ పండితులు అని పేరు పొంది కాశీలో విద్యలు గొప్పతనం. అందుకే కాశీ పండితులండి అని గౌరవంలో ఉండేది, అంత విద్యాస్థానం కాశీనగరంలో. అలాగే కాశీలో అద్భుతమైన రాజ్యపాలన, అద్భుతమైన సంగీతం, అద్భుతమైన సంస్కృతి. బెనారస్ సంస్కృతిని ఇప్పటికీ అంటుంటారు ఇక్కడ, వారణాసి సంస్కృతి. ఇంకా కాశీలో పచ్చదనంగా సంస్కృతి ఉంది అంటే అది మన దేశం యొక్క సౌభాగ్యం, మహాత్ముల యొక్క తపస్సు, తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆనాటి నుంచి కాశీ విద్యాస్థానం, ఎవరైనా వెళ్ళి ఏదైనా చదువుకోవాలంటే కాశీకి వెళ్ళి చదువుకోవాలి. అయితే ఉత్తరాదిలో కాశీ ఎంత గొప్పదో, దక్షిణాదిలో కాంచి అంత విద్యాస్థానం ఇది. ఇక్కడ ఇది విద్యాస్థానం. ఆ రోజుల్లో ఎవరైనా గొప్ప గ్రంథాలు రాస్తే ఆ గ్రంథాలు కాంచీపురానికి పంపించేవారు. అక్కడున్న మహాపండితులు ఘటికాస్థానములు అని కాంచీపురంలో ఉండేవి. ఘటికాస్థానములు అంటే విద్యాస్థానములు, విద్యలు. ఆ ఘటికాస్థానాల్లో అనేక పండితులు ఉండేవారు, అనేక శాస్త్రాల్లో పండితులు, కళల్లోను వేదాది శాస్త్రాల్లోనూ అన్నిట్లోనూ విద్యల పండితులు ఉండేవారు. అని కాంచి విద్యల నగరం అనే ఘటికాస్థానాలు ఉండేవి. అక్కడికి పంపించేవారు గ్రంథాలని. ఈ గ్రంథాలు వారు పరిశీలించి ఇది శాస్త్రసమ్మతంగా ఉన్నాయి, గొప్పవేని వారు ఆమోదముద్ర వేస్తే అప్పుడు ఆ పుస్తకాలకు గౌరవం వచ్చేది. అందుకే ఎవరు ఏ గ్రంథం రచించినా గ్రంథం పూర్తయ్యాక కాంచీపురానికి పంపేవారు గనక కథ కంచికి మనం ఇంటికి అని సామెత వచ్చిందండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటి, విద్యలన్నిటికీ ప్రధానమైనటువంటి కేంద్రం అక్కడ. ఎందుకంటే విద్యలకు మూలస్వరూపమైన అమ్మవారు అక్కడే ఉన్నారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని చెప్పబడుతున్న పరమేశ్వరుడు, సకల విద్యాధీశ్వరుడైన స్వామి అక్కడే వేంచేసి ఉన్నాడు. చిత్రం ఏంటంటే కాంచీపురం సమన్వయ క్షేత్రం, సామరస్య క్షేత్రంగా కూడా మనం భావన చేయాలి. నిజానికి భారతదేశంలో ప్రతి క్షేత్రంలో కూడా మన శైవ క్షేత్రాలు అనుకున్న వాటిలో విష్ణు ప్రాధాన్యం ఉంటుంది, వైష్ణవ క్షేత్రంలో శైవ ప్రాధాన్యం ఉంటుంది. ఇది మనం తెలుసుకునే లక్షణం మనలో ఉండాలి, అదొక్కటే. అలాగే కాశీలో మనం చూస్తే అమ్మవారికి, విష్ణువుకి, శివుడికి కూడా ప్రాధాన్యం కనబడుతుంది. విశ్వనాథుడు ప్రధానంగా ఉంటూ బిందు మాధవుడు మొదలైన విష్ణు క్షేత్రాలు ఉన్నాయి, విశాలాక్షి మొదలైన శాక్తేయ రూపాలు ఉన్నాయి. మళ్ళీ అంతే అందం కాంచీపురంలో ఉంది చూడండి. అందుకే కాశీ కాంచీ రెండిటికి ఉన్న అందం పేర్లలో దగ్గరతనం మాత్రమే కాకుండా ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణం, అంతేగాని శక్తి మాత్రం రెండు చోట్ల ఒకటే కనబడుతుంది మనకి ఇక్కడ. అలాంటి ఈ కాంచీపుర వైభవం గురించి చరిత్రలో చాలా అద్భుతాలు ఉన్నాయి, పురాణాల్లో చాలా చాలా అద్భుతాలు మనకు కనబడుతున్నాయి. అవి మనం ఇక్కడ చెప్పుకుంటూ అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఇవి వినడం చేతనే ఆ దేవతల అనుగ్రహం లభిస్తుంది కనుక మీరు నేను కలిసి ఒక సాధన చేసుకుంటూ ఉన్నామని భావిస్తూ మనస్సు కాంచీపుర కామాక్షిదేవి పాద సన్నిధి దగ్గర ఉన్నట్టుగా భావన చేస్తూ కామాక్షి ఉపాసనలో మనం ధన్యులు మెప్పుదాం. ఈ మహిమ మనకి పురాణాల్లో కనబడుతుంది, రెండు విషయాల్లో కనబడుతుంది. ఒకటి స్కాంద పురాణంలో కాంచీ మహాత్మ్యం పెద్ద గ్రంథం ఉందండి, అంత గ్రంథం ఉంది స్కాంద పురాణంలో. శంకర సంహిత అనే భాగంలో స్కాంద పురాణంలో కనబడుతుంది కాంచీ మహాత్మ్యం అనేది. అదేవిధంగా మార్కండేయ పురాణంలో విశేషంగా శ్రీవిద్యాఖండం అని ఒక భాగం ఉన్నది. ఆ శ్రీవిద్యాఖండంలో కామాక్షి విలాసము అనేటువంటి గ్రంథం కనబడుతుంది. అవి కొన్ని అధ్యాయాలు అమ్మవారిదయ్యా, వాటిలో ఉన్న సారమంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు కాంచీ మహాత్మ్యం, ఇటు కామాక్షి విలాసం, రెండు గ్రంథాల్లోంచి తీసుకుంటూ అమ్మవారి మహిమని మనం గ్రహించాలి. అంతేకాదు కామాక్షీదేవిని తలంచుకుంటే చాలు, ధన్యులమవుతాం. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం.
మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:14. తిథి విదియ మధ్యాహ్నం 2:33 వరకు. నక్షత్రం రేవతి తెల్లవారుజామున 4:21 వరకు. వర్జం మధ్యాహ్నం 3:02 నుంచి 4:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:23 వరకు. మరల మధ్యాహ్నం 3:00 నుంచి 3:49 వరకు. అమృతకాలం రాత్రి 1:41 నుంచి 3:27 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:20. నేటి విశేషాలు సోమవారం బృహద్యుమావ్రతం, దీన్నే ఉండ్రాళ్ళ తద్దే అంటారు. సోమవారం కాబట్టి మనం శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా శంకరుణ్ణి చంద్రుణ్ణి గౌరీదేవిని అంటే గౌరీ శంకరులను చంద్రుడు వారి శిరస్సు మీద ఉన్నాడు కదా వారిని మనం పూజించడం ద్వారా శ్వేతాక్షతలతో కేజింపావు బియ్యంతో పూజేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విశేషమైన సత్ఫలితాన్ని పొందవచ్చు. మానసిక ప్రశాంతి, సరైన నిర్ణయం తీసుకునే శక్తి మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పొందవచ్చు. తర్వాత బృహత్యుమావ్రతం ఉండ్రాళ్ళ తద్దే, దీన్ని ఆచరించడం ద్వారా గౌరీదేవిని పూజించడం ద్వారా సాయంకాలం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చంద్రోదయం రాత్రి 7:35 జరుగుతుంది. అంతవరకు కూడా ఉపవాసం ఉండి ఆ తర్వాత గౌరీదేవిని పూజ చేసుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఉండ్రాళ్ళు నివేదన చేస్తారన్నమాట, అందుకని ఉండ్రాళ్ళే ప్రసాదంగా స్వీకరిస్తారు. అందువల్ల దీనికి ఉండ్రాళ్ళ తద్దే అని పేరు. దీన్ని ఆచరించడం ద్వారా కన్నెపిల్లలకు ఏం జరుగుతుంది అంటే ఉత్తముడైనటువంటి భర్త లభిస్తాడు, విశేషించి ఆరోగ్యవంతంగా జీవితం సాగుతుంది, సౌభాగ్యం ఉంటుంది, సత్సంతానం ఉంటుంది. అలా గౌరీదేవి యొక్క ప్రభావంతో పరిపూర్ణమైనటువంటి సౌభాగ్యాన్ని పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు మానవత్వం అనే అమృతధారతో గుండె నిండినప్పుడు నీతో పాటు నీ వారందరి జీవితాలను సంతోషకరం చేయగలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అర్చించేటువంటి విధి విధానం సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి. ఈ అభిషేకం అనేటువంటిది ఇంట్లో కూడాను నిర్వహించుకోవచ్చు, లేక గుడిలో కూడా నిర్వహించవచ్చు. ఇంట్లో అభిషేకం చేసేవాళ్ళు పానవట్టం మాత్రం ఉత్తర దిశగా ఉండేటట్టుగా అమర్చుకోవాలి. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు కాబట్టి మీరు వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేసినప్పుడు అది ఉత్తర దిశగా ఆ పానవట్టం నుంచి కింద పడుతుంది. అటువంటి అమృతతుల్యవంతమైనటువంటి అభిషేక తీర్థాన్ని మనం స్వీకరించినట్లయితే స్వామివారు కుబేరుడికి చెప్తాడు వీరి ఇంట ఐశ్వర్యం విరాజిల్లేటు చేయవలసింది అని. అందుచేత ఐశ్వర్యకారకాయ నమః అంటాం పరమేశ్వరుణ్ణి. పరమేశ్వరుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు లక్ష్మీదేవితో కూడి. లక్ష్మీదేవితో కూడి ఎలా ఇస్తాడంటే మారేడుదళం మీద కొద్దిగా విభూది, కొద్దిగా గంధం, కొద్దిగా కుంకం, ఈ మూడు కూడా వేసి ఆ పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యాయ నమః అని గనక ఆ పరమేశ్వర లింగం పైన గనక ఉంచినట్లయితే ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవనాన్ని కలిగింపజేస్తాడు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు అని చెప్పేసి శాస్త్రం. మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మారేడు దళాలతో ఒక మాల తయారు చేయండి. అది కూడాను 27 మారేడు దళాలు కానీ, 54 మారేడు దళాలు కానీ, 108 మారేడు దళాలు కానీ, అలా తయారు చేసినటువంటి దండను పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఐశ్వర్యాయ నమః అనండి.
తప్పనిసరిగా మీకు ఆర్థిక సమస్యలు అనేవి కలగనే కలగవు. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాదులు వివిధ రకాలైనటువంటి వాటిలో అభివృద్ధికరమైన ప్రభావాన్ని పరమేశ్వరుడు తప్పక కలిగించి తీరుతాడు. దీనివలన అంతా గొప్ప విశేషం లభ్యపడుతుంది. ఎందుచేతనంటే సాక్షాత్తు లక్ష్మీస్వరూప అంశతో మారేడు వృక్షం కలియుగంలో వెలసింది శివపరమాత్మ ఆజ్ఞచేత. అందుచేత అటువంటి మారేడు దళపు దండను స్వామికి గనక సమర్పించినట్లయితే తప్పనిసరిగా పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా విభూది గడ్డ శివాలయంలో మీరు సమర్పించండి ఒక సోమవారం నాడు. ఆ విభూతిని ప్రతి ఒక్కరూ కూడాను తమ నుదుట ధరిస్తారు కదా శివాలయానికి వచ్చినటువంటి వాళ్ళు బయటికి వెళ్తూ. ఇలా కనుక చేసినట్లయితే జన్మ జన్మాంతరాల రీత్యా చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దాని రీత్యా కర్మ విధ్వంసన జరిగి మీకు ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులు పొందుతారు సుమా. ఇది విభూతి రహస్యం. ఇంత గొప్ప విశేషం విభూతిలో దాగింది. అందుచేత దేవాలయంలో విభూతి గడ్డను ఎవరైనా సరే బహూకరిస్తే ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం వస్తుంది అంటోంది శాస్త్రం. మనం ఇంట్లో కూడాను నిత్యం విభూతి ధారణ తప్పనిసరిగా చేసి తీరాలి. ఆగామి సంచిత ప్రారంభ కర్మల్ని తొలగించే శక్తి విభూతిలో ఉన్నది కాబట్టి మనకు పరమేశ్వరుడు నిర్దేశకుడుగా మారతాడు. మన జీవనాన్ని జీవితాన్ని సుసంపన్నం చేయటానికి పరమేశ్వరుడు ఒక్కడే రక్ష. అందుకే సర్వం శివమయం జగత్ అంటూ ప్రార్థన చేసి తరిద్దామా. సర్వే జనా సుఖినో భవంతు. ఆది పూజకు స్వామి విని ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామి విని ఆదరించు మా దైవము నీవే. పరమేశ్వరుడు కానిదిందా? ఉండదు. అంతటా ఈశ్వరుణ్ణే చూస్తాడు. జ్ఞానం వచ్చిన తరువాత ఇక పూజామందిరంతో సంబంధం ఉండదు. అంతటా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా భగవంతుణ్ణే చూస్తాడు. ఇక భగవంతుడు అంటే గుళ్ళో ఉంటాడు, భగవంతుడు అంటే ఏదో పూజామందిరంలో ఉంటాడు కాదు. అసలు భగవంతుడు కానిది వాళ్ళకి కనపడదు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ మహాజ్ఞాని కనుక భాగవతంలో పరీక్ష మహారాజుతో. అందుకే విష్ణు సహస్రనామం మొదలెడితే మొట్టమొదటి పేరు ఏమిటి విష్ణువుకి? విశ్వం. అది కదా మొదటి పేరు. విశ్వం విష్ణుర్వషక్కారో భూత భవ్య భవత్ ప్రభు అని కదా మొదలు పెడుతున్నాం. విశ్వం అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు విశ్వం. ఈ విశ్వమంతా ఏమిటి? విష్ణువు. మనకి కనపడదు కానీ జ్ఞానికి కనపడుతుంది. భగవంతుడుగానే కనపడతాడు మీకు. అందుకే ఒక చమత్కారం ఉంది. అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసేటప్పుడు మంత్రంగా చూస్తే ఒక ఫలితం, అది పండితే జ్ఞానం. మీరు మామూలుగా చదువుతున్నప్పుడు అంత బాగా దాని గురించి తెలియకపోతే, అర్థాలు తెలియకపోతే తెలియదు. కానీ అభిషేకం చేసేటప్పుడు నమః చోరా ఇచ శిష్ప్యా ఇచ పేమ్యా ఇచ శకత్యా ఇచ ప్రవాహ్యా ఇచ అంటూ అభిషేకం చేస్తారు. నమః చోరా ఇచ అంటే ఏమిటి అర్థం? చోరుడు అంటే దొంగ. ఓ దొంగ నీకు నమస్కారం. నమః చోరా ఇచ నమః అంటే నమస్కారం. చోరా ఇచ చ అంటే కూడా అని సంస్కృతంలో. చోరాయ చ దొంగగా కూడా ఉండేవాడా నీకో నమస్కారం అని అభిషేకం చేస్తున్నారు. మరి ఈవిడ దొంగ ఏమిటి ఈశ్వరుడు? దొంగ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకి తెలియకుండా చేస్తే దొంగ అంటారు. మనకి ఎవరన్నా దొంగతనం తెలియకుండా చేసేదనుకోండి అమ్మ దొంగ అంటారు. అది పట్టుకుపోవడమే కాదు ఇచ్చినా కూడా. దొంగగా ఉన్నవాడు శివుడు. అది పండిందనుకోండి జ్ఞానంలో, అప్పుడు తెలుస్తుంది అసలు జ్ఞానంటే ఏమిటో. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే
భగవాన్ రమణుల ఆశ్రమానికి దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొడితే ఆయన కిటికీలోంచి చూశారు. దొంగలు ఎవరు మీరన్నారు? మేము దొంగలం అన్నారు. నమ చూరాయచ అరుణాచలేశ్వరుడు దొంగల రూపంలో వచ్చాడు అని ఆయన తలుపు తీసి నమస్కారం పెట్టారు. స్వాగతం, రండి. మేము దొంగలం అంటే తలుపు తీస్తే ఏంటి? తలుపు వేసుకుని అరువు, మేము తలుపులు పగల కొట్టుకుని వస్తాం, లేకపోతే మేము మా వృత్తికి తృప్తి ఉండదు మాకు, అలా నువ్వు పిలిస్తే వస్తే అన్నారు. ఆయన అన్నారు, ఎందుకు? నాకు మీరు పరమేశ్వర స్వరూపం, నమ చూరాయచ అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు, రండి, మీకేం కావాలో తీసుకెళ్ళాను. ఇటు అలా పట్టుకెళ్ళడానికి మేమేమైనా విరాళం కోసం వచ్చామా? మేము అలా రాము, తలుపు వేసేసుకో, మీ ఇష్టం, మీకు ఎలా తృప్తి అయితే అలా తలుపు వేసేసుకో. వాళ్ళు దొంగ దొంగ అని అరవమన్నారు. ఆయన అన్నారు, నేను అరవను, నాకు మీరంటే మహాభక్తి, నమస్కారం చేస్తూ నిలబడతాను, మీరేం చేస్తే చేసుకోండి, మీ తృప్తిని బట్టి మీరు చేసుకోండి. ఆయన వాళ్లల్లో పరమేశ్వరుణ్ణి చూస్తూ నించున్నారు. వాళ్ళు ఆ ఉన్న తలుపు పగలగొట్టుకు లోపలికి వచ్చారు. ఏముంటుంది అందులో? ఓ మట్టి పెడత ఉందంతే. లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఆయన అలా నిలబడ్డారు, నమస్కారం చేస్తూ. నేను దొంగలం కదా, నువ్వు పారిపోవాలి కదా అన్నారు. ఎందుకు? మీరు పరమేశ్వరుడు కదా, పారిపోవడం ఎందుకు? నమస్కారం పెడతానంటారు ఆయన. వాళ్ళు ఏం చేశారంటే పెద్ద దుడ్డు కర్ర తీసుకుని ఆయన తొడల మీద కొట్టారు గట్టిగా. కొట్టే ఇంత తట్లు తీరిపోయి తీరిపోయి పోతావా పోవా అన్నారు. నీకు నేను వెళ్ళిపోతే సంతోషం అయితే స్వామి, ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఈశ్వర శలవు అని నమస్కారం పెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నారు అరువు మీద. ఆయన అంత్యవాసులు వచ్చి పక్కన కూర్చుని అన్నారు, అయ్యయ్యయ్యో భగవన్. ఆయన గోచి పెట్టుకునేవారంతే, తొడలు ఇంతంత తట్లు తీరిపోయాయి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఊ అనండి, తలలు పగలగొట్టేస్తాం ఆ దొంగలు అన్నారు. ఆయన అన్నారు, నేను అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ మధ్యలో నాలుక పడిందనుకోండి, అంత సున్నితమైన నాలుకని కొరికేశారు దిక్కుమాలిన పళ్ళల్లారా అని పళ్ళు పీకేస్తానా? ఆ పళ్ళు కఠినంగా ఉంటాయని తెలియదే వెళ్ళి వాటి మధ్యలో ఎందుకు దూరేవని నాలుకని కొడతానా? రెండూ చేయను అని ఓర్చుకుని ఊరుకుంటాను. ఎందుకని? పళ్ళు నావే, నాలిక నాదే. ఇలా ఓదార్పు మాటలు మాట్లాడుతున్న మీరు అరుణాచలేశ్వరుడే, దొంగ అరుణాచలేశ్వరుడే, నాకు ఈశ్వరుడు కాని వాళ్ళు ఎవరూ కనపట్టలేదన్నారు. అది జ్ఞానంటే. జ్ఞానులందరూ ఒక్క స్థాయిలోనే ఉంటారు, అందులో పెద్ద స్థాయి చిన్న స్థాయి ఉండవు ఇంకా. అందుకే మహానుభావుడి యొక్క లీలలు అలా ఉంటాయి. కాబట్టి జ్ఞానికి ఇక పూజామందిరంతో సంబంధం ఉండదు, అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు. అలా అంతటా ఈశ్వరుడు కలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు. దాన్ని సద్గతి అంటారు. సద్గతి అంటే గతి అంటే నడక, సత్ అంటే పరమేశ్వరుడు. ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి. ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే ఏది మంచి ఏది చెడు తెలియాలి. ఇది చెడు అటు వెళ్లకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉండాలి. ఇది చెడు అని తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. తప్పు చేసేవాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి. వాళ్ళకది తప్పని తెలుసు. తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనత. ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చేయకుండా నిభాయించుకో. కాబట్టి రెండు మెట్లుంటాయి, అసలు తప్పేది ఒప్పేది. తప్పని తెలుసున్న తర్వాత ఇక దాని జోలికి వెళ్లకుండా ఉండగలగడం. ఒప్పు అని తెలుసున్న తర్వాత అది చెయ్యకుండా ఆగిపోకుండా నిలబడగలగడం, అంటే అది చేస్తూ ఉండగలగడం. ఒప్పుని చెయ్యాలి, తప్పుని చెయ్యకుండా ఉండాలి. బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు, తప్పు చేస్తే సంతోషంగా ఉంటుంది అనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి. ఈ శక్తి మనంత మనకి కాదు, వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి. అక్కడ మొదలు. మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని ఎందు పూనిక, ఏది చెడో దాని ఎందు అనురక్తి లేకపోవడం, లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు. దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికీ అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు. అప్పుడు నమ చోరాయచ శిష్ప్యాయచ పేన్యాయచ శగత్యాయచ ప్రవాహ్యాయచ. మెరుపు పరమేశ్వరుడే. అదేమిటండి మెరుపు పరమేశ్వరుడేమిటి అంటే, ఒక విషయం చెప్తారు. ఓ తల్లి
పిల్లవాడిని స్కూల్కి పంపిస్తూ రోజు ఓ మాట చెప్పేది, అమ్మ నువ్వు రామ్మ, అమ్మ నువ్వు రామ్మ అని ఏడుస్తుంటే నాన్న నిన్ను నన్ను కూడా చూసేవాడు భగవంతుడు. ఎప్పుడూ భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడురా, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఇంట్లో నన్ను కాపాడతాడు, స్కూల్లో నిన్ను కాపాడతాడు, దేవుడు ఉన్నాడు నాన్న అంటుండేది. నిన్ను చూసి ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటాడు భగవంతుడు, వెళ్ళిరా అనేది. రోజు పిల్లవాడు వెడుతున్నాడు వస్తున్నాడు, వెడుతున్నాడు వస్తున్నాడు. ఓ రోజు కుండపోత కింద వర్షం పడిపోతుంది, మబ్బేసి పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తుంది. మెరుపులు మెరుస్తున్నాయి, అంతంత పెద్ద పెద్ద మెరుపులు, పిడుగులకి తల్లి భయపడింది. ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా ఆగుతున్నాడు, ఒకసారి మెరుపు వస్తే ఆగుతాయంటే రా అంది. అంటే పిల్లాడు అన్నాడు, అమ్మ నువ్వు చెప్పావు కదూ దేవుడు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు, రక్షిస్తాడని. మామయ్య మన ఇంటికి వస్తే నేను ఏం చేస్తున్నా ఫోటోలు తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా, ఫ్లాష్ అది అన్నాడు. తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ హరే కృష్ణ. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అక్కడ, మల్లయుద్ధం జరుగుతుంది అనుకున్నాం కదా అక్కడ. ఆ మల్లయుద్ధంలో చిన్నపిల్లలతో పెద్ద పెద్ద వాళ్ళు పోరాడుతున్నారు, ఇది అధర్మము అని అంటున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది. కొంతమంది హాయిగా చూస్తున్నారు, కొంతమంది కంసుడు తట్టు కదా తొందరగా నలిపేయని బాగా నలపడానికి బాగా ఉన్నారు అని వాళ్ళు కొంతమందికి. కొంతమందికి కృష్ణుడు అంతమందిని సంహారం చేశాడు కదా, మరి ఏంటి ఇంతసేపు యుద్ధం చేస్తున్నాడే, ఇప్పుడే ఏనుగును కూడా సంహారం చేసింది మనం చూసాం కదా, ఇదేమిటో ఇప్పుడు ఓడిపోయినట్టుగా ఉన్నాడు కృష్ణుడు అని కొంతమంది. ఎక్కడైతే అధర్మం బలంగా ఉంటుందో ఆ స్థానం ఏదైనా సరే అక్కడ ఉండరాదు, ఇది అధర్మం, ఇది ఇక్కడ జరిగేటువంటి యుద్ధము, అందుకని ఇక్కడ ఉండరాదు, మనమంతా వెళ్ళిపోవటమే మంచిది. నసభాం ప్రవిశేత్ ప్రాజ్ఞః సభ్యదోష ననుస్మరన్ అబ్రువన్ విబ్రువన్ అజ్ఞో నరః కిల్బిష మశ్నుతే నరః కిల్బిష మశ్నుతే. సభ్యులలోని దోషం గురించి తెలిసిన బుద్ధివంతుడైన వ్యక్తి ఆ సభకు వెళ్ళకూడదు. మనం వచ్చింది తప్పు చేశాము ఈ సభకు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వ్యక్తి సత్యం తెలిసి చెప్పుకున్నా తప్పుగా చెప్పినా నాకు తెలియదని చెప్పినా వాడు కూడా పాపాన్ని పొందుతాడు. సభ న్యాయంగా ఉండాలా, ఇది అన్యాయమైన సభ, అందుకని ఎక్కువ చూడకూడదు ఇది. ఒకవేళ చూసి వాళ్ళ తట్టు మాట్లాడినా కష్టమే, వీళ్ళ తట్టు మాట్లాడినా కష్టమే, ఎందుకో నాకు తెలియటం లేదు నాకు అర్థం కాలేదు అన్నా కష్టమే. అందుకని అటువంటి సభకే రాకూడదు కదా. శత్రువైన చాణూరుడి చుట్టూ పరిగెత్తుతున్నటువంటి శ్రీకృష్ణుడి పద్మం వంటి ముఖాన్ని చూడండి, పాపం పరిగెత్తుతున్నాడు, పట్టుకుంటాడని అయ్యో పాపం పట్టుకుంటాడేమో. చెమట బిందువులతో నిండినటువంటి ఆ ముఖం నీటి బిందువులతో కూడినటువంటి పద్మం మొగ్గలాగా కనపడింది. బలరాముడి ముఖం కొద్దిగా ఎరుపెక్కిన కళ్ళతో ముష్టికుడి పట్ల కోపంతో నవ్వు యొక్క వేగంతో శోభిల్లుతోంది. అది మీకు కనిపించడం లేదా? పాపం నవ్వే లేదు, ఏదో గాబరా అయిపోయినట్టుగా అయిపోయినాడు బలరాముడు. పరిగెత్తుతున్నాడు, చుట్టూ పరిగెత్తున్నాడు, చేతికి చిక్కటం లేదు, చిన్నపిల్లల్లాగా పరిగెత్తుతున్నారు. అయ్యో వాళ్ళు ఎంత పడ్డారే వీళ్ళు, చిన్నారి కృష్ణుడి దగ్గరని అడుగు పెడుతూనే పాపం ఎక్కడుంది, ఒక కణం కూడా కదలటం లేదు అని వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది అన్యాయము, ఈ అన్యాయం జరుగుతున్నది ఇక్కడ, ఈ అన్యాయం చూడటానికి మనం రాలేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ, ఆహా కైలాసపతి అయినటువంటి శివుడి చేత మరియు లక్ష్మీదేవి చేత ఆరాధించబడే పాదాల గల ఈ పురుషోత్తముడు మనుష్య వేషంలో ఎవరికీ తెలియకుండా అక్కడ తిరుగుతూ ఉంటాడు కదా పరమాత్ముడు అని కొంతమంది. అక్కడ సాత్వికులు ఉన్నారు కదా, ఉపాసకులు ఉన్నారు కదా, స్వామిని ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. బలరాముడు తోడుగాక ఈయన అడవి ఎందుగల రంగురంగు పూలమాలను ధరించి
గోవులను కాపలాగాస్తూ వేణువును వాయిస్తూ వివిధ క్రీడలతో విహరిస్తూ ఉంటాడు కదా, వాళ్ళంతా జ్ఞాపం చేసుకుంటున్నాడు. గోపికలు ఏమి తపస్సు చేశారో, ఎందుకంటే వారు శ్రీకృష్ణుని లావణ్యం యొక్క సారమైనటువంటి ముఖాన్ని పానం చేశారు కదా. ప్రతి క్షణం నూతనంగా ఉన్నట్టు ఈ రూపంతో సమానమైనది లేదు కదా అని ఆ రూపాన్ని పొగుడుతున్నారు. ఇది ఎటువంటి ఈ రూపం, ఇది ఇటువంటి రూపం ఇంకోటి గొప్పది లేదు. సౌందర్య సఖ్యం కానటువంటి ఈ అంటే పొందశక్యం కానటువంటి ఈ సౌందర్యం, ఈ రూపము ఇతర ఆభరణాల చేత కానీ సిద్ధించేది కాదు కదా. ఏదైనా ఆభరణం ఉంటుందేమో ఆ రూపంతో పోల్చటమేమో అనేది లేదు. ఈ రూపం పరమాత్ముడు యొక్క రూపము ఏ ఆభరణం చేతనో పోల్చడానికి అయ్యలేదు, ఏ ప్రకృతి చేతనో పోల్చడానికి అయ్యలేదు. ఈ రూపము కీర్తికి శోభకు ఈశ్వర భావానికి ఒకే ఒక నిత్య నివాస స్థానమై ఉంది. పరమాత్ముడు ఆయన పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలు, శివుడు కూడా ఆ స్వామికి నమస్కారం చేస్తాడు, బ్రహ్మాది దేవతలు ఈయనను పూజించారు. అటువంటి స్వామి యొక్క పాదాలు చూడండి పరిగెత్తుతున్నాయి, పాపం పరిగెత్తుతున్నాయి అని అందరూ అనుకుంటున్నారు. ఎంత సౌందర్యం ఇది! భయంగా ఉన్న ముఖం చూడండి ఎంత బాగుందో, నవ్వుతూ ఉంటే ముఖం ఎంత బాగుంటుంది, వీళ్ళకు చెమట పట్టింది ఎంత బాగుంది, మరకర మరకగా అక్కడ రక్తం అంటుకుంది అదెంత బాగుంది, అన్నీ అక్కడ ఉండేటువంటి ఆభరణాలంతా సగం సగం తెగిపోయాయి, అది శోభ ఎంత బాగుందండి, ఎంత బాగుంది. ఎట్లా ఉండే బాగా ఉంటాడు కృష్ణుడు, నెమిలి పింఛం కింద పడిపోయింది అయినా బాగున్నాడు చూడండి, ఎట్లా ఉంది చూడండి. చేతిలో పుల్లంగం లేదు, ఇప్పుడు అక్కడ చేతిలో ఉండేటువంటిది పెద్ద మల్లయుద్ధం చేస్తున్నాడు, అక్కడ పెట్టాడు కదా ఆ ఏనుగు దంతము, అది ఉన్నప్పుడు ఎంత బాగుండింది, ఇప్పుడు మల్లయుద్ధం ఒట్టి చేతులు ఉన్నాయి, నడుము బిగించాడు, ఏం ఆభరణాలు ఎక్కువ పెట్టుకోలేదు, అది కూడా ఎంత బాగుంది చూడండి ఆ శరీరం అని మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉండేటువంటి గోపికలు ఎంత ధన్యులు వాళ్ళు, ఇటువంటి స్వామిని చూసి వారి బుద్ధి ఈ శ్రీకృష్ణునిపై ప్రేమతో నిండి ఉంది కదా. ఇప్పుడు కూడా వాళ్ళ బుద్ధి అంతా ఈయన మీదే ఉంది. వాళ్ళు నిజమైనటువంటి గోపికలు, భక్తులు నిజమైనటువంటి అని గోపికలను గురించి మాట్లాడుకుంటున్నారు. యుద్ధం జరుగుతున్నది, ఈ మధ్యలో వీళ్ళది కామెంట్స్, ఇప్పుడు కామెంట్స్ వేరే, అప్పుడు కామెంట్స్ వేరే, అక్కడక్కడ అప్పుడప్పుడే కామెంట్స్ చేసుకుంటున్నారు. అట్లనే కొంతమంది రాక్షస తరపున ఉండేటువంటి వాళ్ళ కొంతమంది, ఆహా ఆ చాణూరుడు చూడు, ముష్టికుడు చూడు, ఎంత పెద్ద పెద్దగా పరిగెత్తుతున్నారు, పట్టుకోవటం ఇంకాసేపటి పట్టుకుంటారు చూడండి, కాసేపు ఆటలు ఆడించాలని చెప్పేసి అట్లనే ఆ చిన్న జింక పిల్లల్లాగా ఉండేవాళ్ళను బాగా పరిగెత్తించి ఆయాసమైన తర్వాత టప్పని పట్టేసుకుంటారు అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎంత బాగుంటుంది కదా పట్టేసుకొని తినేస్తే, ఎంత బాగుంటుంది వాళ్ళని విరిచేస్తే, ఆహాహాహా చూడటానికి ఎంత బాగుంటుందో అని కొంతమంది. అక్కడ అనేక ప్రకారంగా ఉన్నారంతా, ఇంతసేపు పరమాత్ముడిని చూశారు వాళ్ళ ఆశ్చర్యంతో, కానీ ఇప్పుడు తిరిగిపోయారు మనసంతా కూడా. ఈ భగవంతుడు పాదాలతో ముల్లోకాలను గొలిచిన వాడు కదా కొంతమంది మాట్లాడుతున్నారు. ఈయనను తలుచుకోవటంతోనే వారి కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది భక్తులు ఏడుస్తున్నారు, ఏం జరుగుతుందో అని, గొంతు బొంగురుపోయింది. పనులు చేసుకునేటప్పుడు కూడా వారి యొక్క మనస్సు ఆయన మీదే లగ్నమై ఉంటుంది కదా. పాలను పితకటం, ధాన్యాన్ని దంచటము, ధ్యానంతో ఉంటూ ధాన్యాన్ని ధాన్యం దంచే, అప్పుడు మిక్సీలు లేవు కదండి, అప్పుడు మిషన్స్, అందుకని దంచటమే పనివాళ్ళు. పెరుగును చిలకటం, నీళ్లు చల్లటం, ఉయ్యాలను ఊపటం వాళ్ళ ఆ గోపికలు, ఏడ్చే పిల్లవాడిని ఊరడించటం, పిల్లలకు స్నానం చేయటం, మొక్కలకు నీళ్లు పోయటం, ఇంటిని తుడచటము, స్నానము చేయటము మొదలైనటువంటి పనులను చేసుకుంటూ వారు ఆ శ్రీకృష్ణుని లీలను గానం చేస్తూ ఉంటారు కదా. ధన్య వ్రజశ్రియ ఉరుక్రమ చిత్తయానా, ఇతడు గోవులతో పాటుగా ఉదయమే అడవికి వెళతాడు కదా, సాయంకాలం అయ్యేసరికి వేణువును వాయిస్తూ తిరిగి వస్తాడు. గోపికలు మహాపుణ్యవంతులు, వాళ్ళంతా పుణ్యవతులు పుణ్యాత్ములు. వారు ఆ వేణునాదాన్ని విని వెంటనే బయటకు వచ్చి దారిలో చిరునవ్వుతో కూడినటువంటి ఈయన ముఖాన్ని చూస్తూ ఉండేవారు కదా, ఈయన వారి వైపు దయతో చూసేవాడు కదా,
అక్కడ ఆయనతో వచ్చినటువంటి వాళ్ళు నందగోకుల నుంచి వచ్చారు కదా, వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. స్త్రీలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే పాపనాశకుడు భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు శత్రువును అంతమొందించాలని సంకల్పం చేసుకున్నాడు. ఇక చాలు, ఆడుకునే చాలు అనుకున్నాడట. ఇక అంతమొందించాలా ఇంకా కాసేపటికి అనుకున్నాడు. ఆయన యోగ సిద్ధులకు అధీశ్వరుడు స్వామి కదా, బలరామకృష్ణులు తల్లిదండ్రులైనటువంటి దేవకి, వసుదేవులు కారాగారంలో బందీలుగా ఉన్నారు కదా, వారికి స్త్రీలు భయంతో పలికినటువంటి మాటలు చెవులకు వినిపించాయి. భయంతో పలుకుతున్నటువంటి మాటలు ఇంత యుద్ధంలో కూడా, ఇంత పరుగులు తీస్తూ ఉండేటువంటి సందర్భంలో కూడా కృష్ణుడికి బలరాముడికి వినిపించాయి. వాళ్ళ స్త్రీలు మాట్లాడుకునేటువంటి మాటలు, భయంతో మాట్లాడుకునేటువంటి మాటలు వినిపించాయి. ఆ తల్లిదండ్రులు సెరసాల్లో ఉండేటువంటి మాటలు కూడా వాళ్ళకి వినిపించాయి. నారాయణ నారాయణ హరే కృష్ణ.